ఉల్లి కోసం వినియోగదారులు పడరాని పాట్లు పడుతూ ఉన్నారు. రైతు బజార్ల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లకు జనం పోటెత్తడంతో క్యూ లైన్లలో తోపులాట్లు సంభవిస్తూ ఉన్నాయి. కాళ్ల నొప్పుల్ని భరిస్తూ గంటల కొద్దీ నిలబడినా ఉల్లిపాయలు చేతికి అందకపోవడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉల్లి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో 80 రూపాయలకు చేరుకోవడంతో పేద మధ్యతరగతి ప్రజలకు రైతు బజార్లు తప్ప మరో గత్యంతరం కనిపించటం లేదు. అయితే పోటెత్తుతున్న జనంతో రైతు బజార్ల వద్ద క్యూలైన్లు కిలోమీటర్ల పొడవుకు చేరుకుంటున్నాయి. గంటల కొద్దీ నిలబడినా చివరికి ఉల్లి చేతికి దక్కని పరిస్థితి సైతం వినియోగదారులకు ఎదురవుతోంది. రాజమండ్రిలోని రైతు బజార్ల వద్ద గత 2 రోజులుగా ఉల్లి కోసం జనం వారులు తీరిన దృశ్యాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎప్పుడు నో స్టాక్ బోర్డు పెడతారో అన్న ఆతృతతో జనం ఎవరికి వారే ఎగబడటంతో క్యూలైన్లలో తోపులాటలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు మధ్య ఉల్లి అమ్మకాలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయటి మార్కెట్లో 80 రూపాయలకు కొనుక్కోలేని ప్రజలకు రైతు బజార్లలో 20 రూపాయల చొప్పునిచ్చే 2 కేజీలు మహాప్రసాదంలా మారాయి. ఈ క్రమంలో పనులు మానుకుని కొందరు ఇంట్లో పిల్లా పాపలను వెంటబెట్టుకుని మరికొందరు రైతు బజార్ల వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడిన ఉల్లిపాయలు దొరికే పరిస్థితి లేకపోవడంతో అనేక మంది సొమ్మసిల్లుతున్నారు. ఎంతసేపైనా క్యూలైన్లు కదలకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రైతు బజార్ల వద్ద సరఫరా చేసే విధానం సక్రమంగా లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 30 రూపాయలైనా అన్ని హోల్సేల్ షాపుల్లో చేస్తే ఇలాంటి ఇబ్బంది అనేది జనాలు పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 11 గంటలకు వచ్చి మినిమం లంచ్ బ్రేక్, వాళ్ళకి లంచ్ బ్రేక్ అంటే మనకు కూడా లంచ్ బ్రేక్ అనేది ఉండాలిగా. మాకు అవసరం కనీసం 2 గంటల వరకు అన్ని ఇచ్చేటట్టు ఉండి అవైలబుల్గా అందరికీ అందేటట్టుగా చూస్తే బాగు. మాకు బ్రేక్ అయిందండి, లంచ్ బ్రేక్ అండి అని మీరు వెళ్ళిపోండి అంటే వచ్చే ముందు చెప్పాలి, ఇక్కడ వరకు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు. అలా నిల్చున్న తర్వాత లైన్ అంతా పెరిగిపోయాక వెళ్ళండి లంచ్ బ్రేక్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్తారు అంతసేపు నిల్చొని. మరోవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం క్యూ లైన్లలోనే గడపాల్సిన పరిస్థితి ఉంటున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు రైతు బజార్ల వద్ద కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఎండను తట్టుకునే విధంగా షామియానాలు, క్యూ లైన్లో నిలబడుతున్న వారికి మంచినీటి సరఫరా చేయకపోతే అపశృతులు సైతం చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తోంది.